आरएस मंत्रुलु एम्मेल्येलु महिलालनु वेधिंपुल आरोपणलु एदुर्कोंटुन्नारु गतंलो महिलालनु टी चेस्तू एम्मेल्येलु ताटिकोंड राजय्य दुर्गं चिन्नय्य मुत्तिरेड्डी यादगिरी शंकर नायक मंत्री एरवली दयाकरव मंत्री गंगुल कमलाकर् बहस्टंग विमर्शलु एदुर्कोन्नारु इप्पुडु ग्रेटर सिटी कॉर्पोरेटर को अर्धरात्रि ओ एम्मेल्ये फोन काल चेसि तिन्नावा लेदा इंत रात्रि అవుతున్నా తినకపోతే ఎలా అని గోముగా అడిగారు ఎమ్మెల్యే తీరుపై కార్పొరేటర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆత్రం బ్యాచ్ అంటూ విపక్షల విమర్శలు గుప్పిస్తున్నాయి మహిళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలకు బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటివరకు మంత్రులు ఎమ్మెల్యేల తీరును అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు గుప్పుమంటున్నాయి ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీగా ఉంటూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మహిళలను వేధిస్తున్నటువంటి కేసులు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు విమర్శలు వస్తా ఉన్నాయి ఒక ఘటన తర్వాత మరొక ఘటన తరచూ రెండు మూడు నెలలకు ఒకసారి బయటపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు గతంలో మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కావచ్చు గంగుల కమలాకర్ లాంటి మంత్రుల మీద విమర్శలు వస్తే ఎమ్మెల్యేలైనటువంటి దుర్గం చిన్నయ్య కావచ్చు అట్లాగే తాటికొండ రాజయ్య కావచ్చు శంకర్ నాయక్ లాంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి మహిళలను వేధిస్తున్నటువంటి విషయంలో కావచ్చు అట్లాగే మహిళలను టీచ్ చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో వీటన్ని మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు కొన్ని కొంతమంది మీద కేసులు కూడా అయినటువంటి సందర్భాలు మనం చూసాము అట్లాగే బహిర్గతంగా బయటపడినటువంటి సందర్భాలు ఇక గ్రేటర్ సిటీలో నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది మహిళా కార్పొరేటర్ కు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఫోన్ చేసి కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు అన్నది వార్త సర్క్యులేట్ అవుతా ఉంది ఆ మహిళా కార్పొరేటర్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరునంతా కూడా రికార్డ్ చేసి గ్రేటర్ సిటీకి సంబంధించినటువంటి మంత్రికే తీసుకెళ్లినట్లు ఆ వీడియో ఆడియోలు అన్ని కూడా ఆయనకు వినిపించినట్లు ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఇది కొంత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి గ్రేటర్ మహిళలను వేధిస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు మహిళలను టీచ్ చేస్తున్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద రావడం విపక్షాలకు అస్త్రాలుగా మారాయి విపక్షాలు తీవ్రమైనటువంటి విమర్శలు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నారు అధిష్టానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళందరినీ కూడా బర్తరఫ్ చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే గ్రేటర్ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు ఆ కార్పొరేటర్ ఎవరు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు ఆడియోలు కూడా ఇంకా బయటకు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి అది అధిష్టానం చాలా గోప్యంగా రహస్యంగా ఈ విషయాన్ని ఉంచుతున్నట్లు తెలుస్తా ఉంది బయటకు వస్తే కనుక ఎమ్మెల్యే ఖచ్చితంగా టికెట్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్ రాజకీయం మీద కూడా కొంత ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా గోప్యంగా అధిష్టానమే ఉంచుతున్నట్లు తెలుస్తా ఉంది ఖచ్చితంగా అవసరమైనటువంటి సందర్భంలో చర్యలు చేపడతాము అంటూ కార్పొరేటర్ కి సర్ది చెప్పి ఈ మ్యాటర్ అంతా కూడా సర్దుమణించినట్లు తెలుస్తా ఉంది ఓవరాల్ గా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే మహిళల పట్ల ఇట్లా ప్రవర్తి ఈ రకంగా అసంభ్యాకంగా ప్రవర్తించడం కావచ్చు వేధింపులు గురి చేయడం కానీ టీజింగ్ కు పాల్పడడం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి అధిష్టానం ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రవీణ్ రైట్ థ్యాంక్ యూ